దేశమంతా కేసీఆర్ మోడల్ కావాలి అని అందరూ కూడా ఇలా అడుగుతా ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ లేదంటే బీజేపీ లేదంటే తెలంగాణ మోడల్ మీద చర్చ చేయకుండా కేసీఆర్ మీద తిట్టే పెట్టి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మన రాహుల్ గారికి వచ్చినా ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చినా కేవలం కేసీఆర్ తిట్టుడే. మరి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ ఏం చేయలేనట్టున్నావు కదా, తెలంగాణలో పనే జరగలేనట్టున్నావు కదా, ఏం జరగకపోతే అవార్డులు తిక్కిస్తున్నారు మోడీ గారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తావు గలీలు వచ్చి తిట్టిపోతావు. మరి అవార్డులు ఎందుకు వచ్చినాయి? ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు, మిషన్ భగీరథకు అవార్డులు, పట్టణాలకు అవార్డులు, కరెంటుకు అవార్డులు, దావకాండకు అవార్డు. నువ్వు అవార్డు ఇవ్వండి దేనికి? ఢిల్లీలోనే మా ప్రైజులు ఇస్తావు, గలీలు వచ్చి తిట్టిపోతే మా తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అంటారు అనుకుంటున్నారని అంటావు. అవార్డులు ఒకటే కాదు, ఇలా మన పథకాలను కాపీ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. మేము పనే మంచిగా చేయకపోతే, మా పనే బాగలేకపోతే మా పథకాలను ఎందుకు కాపీ కొట్టారు మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నాను. మరి మేము పనే చేయకపోతే, మా పని మంచిగా లేకపోతే మా పథకాలను ఎందుకు కాపీ కొడుతున్నారు అని నేను అడుగుతా ఉన్నాను. మేము పనే మంచిగా చేయలేకపోతే మాకు ఢిల్లీలో అవార్డులు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నాను. అంటే ఈ మాత్రం ప్రజలకు అర్థం కాదా? కేవలం అధికారం కోసం, రాజకీయం కోసం ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా బుద్ధజల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి కిసాన్ ఎజెండా మీ అందరికీ